వేదిక మీద ఉన్న పెద్దలందరికి ఎమ్మెల్యే సార్ గారికి ఎంపీపీ రాజన్న సార్ గారికి వినాయక్ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్న పేరు పేరున పెద్దలందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ రోజు ముఖ్యంగా ఎందుకు సమావేశమైనామంటే మన యొక్క ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి సంతకం చేసినాడు. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద మనము మనమందరం మన యొక్క ముఖ్యమంత్రికి మానస పుత్రులము. మన గ్రామానికి రైతు ఎలాంటి ఏ విధంగా వెళ్ళముక అని మహాత్మా గాంధీ చెప్పాడు. అదే విధంగా మన యొక్క ముఖ్యమంత్రి వ్యవస్థ మన యొక్క ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మన యొక్క వాలంటీర్ వ్యవస్థ అలాంటి వెన్నెముక లాంటిది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క పౌరునికి మన యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అన్ని సంశయ పథకాలు అందించవలసిన బాధ్యత మన యొక్క వాలంటీర్ల మీద ఉంది. మనకు ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క రాజకీయ నాయకులు కానీ మన మండలంలోని పెద్దలైనా కానీ ఎవరు కూడా మన మీద ప్రెజర్ చేయడం లేదు. ఇది ముఖ్యంగా తెలియజేయడం అంటే మన నాయకులు ఎవరే కానీ సంక్షేమ పథకం ఎవరికి ఇచ్చినా కూడా ఓకే అని అంటున్నారు. కాబట్టి మనకు స్వేచ్ఛగా పనిచేయడానికి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మనకు స్వేచ్ఛ ఇచ్చినారు. కాబట్టి మరొకసారి మన యొక్క జగన్ సార్ గారు సేమ్ కావాల్సిందిగా మన అందరూ కృషి చేయాలనిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా చేస్తాం. వాలంటీర్లు అందరూ అట్టే ఉండాలని చెప్పి మరో వాళ్ళ చిట్టమ్మ నాయన వారు కలిపి